జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేము ఇద్దరు ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం, ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేకముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేదునిచ్చారు, ఆర్థికంగా సాయం చేశారండి. ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు, ఇంత తోడునీడగా ఉన్నప్పుడు రేపొద్దున ఒక పదవిచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకు ఉడతబక్క సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం. ఇది ప్రచారానికి వచ్చాం, నిన్న వచ్చామండి, డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా. ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది వాళ్ళిద్దరిది మెయింటైన్, వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 డేస్ నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి, ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం అంతే. ఏమన్నా నిన్న కొడవలు చేసామండి, ఈరోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని. దాదాపుగా ఒక 15 గ్రామాలు ఉన్నాయండి, ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నామండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలందరూ, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చెప్తున్నారు, పిఠాపురం పట్టణం కూడా గ్రామ పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి, ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 లాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి.